హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ శుభకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఉగాది రోజు షూట్ చేశానండి. సో ఉగాది రోజు నేను ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో చూసేయండి. అండ్ అలాగే మీరందరూ కూడా ఉగాది ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేయండి. అండ్ మన తెలుగు స్టేట్స్లో అయితే ముఖ్యంగా ఉగాది అనగానే చాలా చాలా స్పెషల్ ఫెస్టివల్ అండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. ఎందుకంటే మన తెలుగు సంవత్సరాలలో మనకి ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఉగాది రోజు నుండి కాబట్టి సో ఉగాది అనేది చాలా స్పెషల్గా ఉంటుంది అందరికీ కూడా. అండ్ నేను ఏ ఫెస్టివల్ చేసుకుంటున్నా కూడా ఇక్కడ నాకు నా చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంకా మన చిన్నప్పటి టైంలో అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అంటే ఇప్పటికీ కొంచెం చేంజ్ అవుతూ అలా వస్తుంది, కానీ ఇంకా విలేజెస్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ ఫెస్టివల్ అయినా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అలాగే ఉగాది కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నా చిన్నప్పుడు ఎలా ఉండేది ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ ఎలా చేసుకునే వాళ్ళం అనేది కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేయడం, నేను రెడీ అయిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే మనం కంకణాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఉగాది అనగానే ఫస్ట్ అయితే మన అందరి హ్యాండ్స్కి కంకణాలు కట్టుకుంటాము. సో అలాగే మనము ఉగాది పచ్చడి చేసే బౌల్కి కూడా కంకణాలు కట్టుకుంటాం కదా. సో నేను అదే చేస్తున్నాను. సో నేను ఒక స్టీల్ బౌల్లో ఉగాది పచ్చడి చేస్తున్నాను. యూజువల్గా అయితే మనము మట్టి పాత్రల్లో చేస్తాము ఉగాది పచ్చడి. సో నాకు ఇక్కడ దొరకలేదు. సో అందుకనేసి నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి కంకణం కట్టేసి ఇంకా రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తాను. అండ్ మేము ఇంకా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాము. పులిహోర, గారెలు అవన్నీ చేస్తారు కదా. సో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ ఇంకా ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ మామిడికాయలు చూస్తున్నారు కదా, ఎంత చిన్నగా ఉన్నాయో. సో మాకు దగ్గరలో ఉండే స్టోర్లో ఇంకా ఇవే దొరికాయండి. యూజువల్గా అయితే మాకు ఎప్పుడు కూడా చాలా మామిడికాయలు చాలా పెద్దగా అలా దొరుకుతాయి, మామిడికాయలు దొరుకుతాయి. బట్ ఈ ఉగాది రోజే ఏంటో చాలా చిన్న చిన్నవి పిందెలు దొరికాయి. ఏంటంటే ఇంకా ఉగాది అనగానే ఇంకా అందరూ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా. సో అలా అయిపోయాయేమో అనుకున్నాను. బట్ ఇవైతే చాలా పిందెలుగా ఉన్నాయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా మామిడికాయలు వాష్ చేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకా వేప పువ్వు. ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే మాకు వేప పువ్వు దొరకలేదు ఇక్కడ. సో ఆ టైంలో ఏం చేసామంటే కాకరకాయ ఉంటుంది కదా, సో కాకరకాయ యూజ్ చేశాము వేప పువ్వుకి ఆల్టర్నేట్గా. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపిస్తుంది. సో ఇందులో అయితే అసలుకి వేప పూతనే లేదు, జస్ట్ వేప లీవ్స్ ఉన్నాయి అంతే. సో దానికి కూడా చార్జ్ చేశారు. సో ఫస్ట్ అవి నేను ఫస్ట్ స్టోర్లో తీసుకున్నాను. సో అక్కడ అందులో సరిగ్గా లేదు అనేసి మళ్ళీ ఇంకొక స్టోర్కి వెళ్ళేసి వేప పూత తీసుకొచ్చుకున్నాము. అండ్ అది వచ్చేసి ఇంకా సెకండ్ ఐటము. ఇప్పుడైతే నేను ఇంకా చింతపండు ఉంటుంది కదా, సో చింతపండు కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నానపెట్టుకొని చింతపండు పులుసు అదంతా కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. అండ్ మనకి ఉగాది అనగానే ఇంకా షడ్రుచులతో ఉంటుంది కాబట్టి ఆరు రకాల రుచులు కలిపి ఉగాది పచ్చడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మేమైతే ఏమంటారు, మామిడికాయ, వేప పూత అండ్ అలాగే చింతపండు, ఉప్పు, కారం అయినా లేకపోతే పెప్పర్ అయినా వేసుకుంటాము. అండ్ అలాగే బెల్లం, ఇవి కలిపి మేము ఉగాది పచ్చడి చేస్తాము. అండ్ ఇంకా కొంత ఏరియాస్లో ఎలా అంటే వాళ్ళు మ్యాంగో వేస్తారు, అలాగే బనానా వేస్తారు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకొని చేసుకుంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. సో మేమైతే ఈ 6 ఇంగ్రీడియంట్స్తో చేస్తాము. బట్ బనానా వేస్తే కూడా చాలా బాగుంటుంది. బట్ మనము టేస్ట్ కోసం కాదు కాబట్టి, ఇది ఈ ఉగాది పచ్చడి చేసుకునేది టేస్ట్ కోసం చేసుకోము కాబట్టి ఆరు రుచులు మనకి మనం తింటున్నప్పుడు ఆ ఆరు రుచులు కూడా మనకి ఆ టేస్ట్ తెలియాలి. సో అలాగా మనము ఈ ఉగాది పచ్చడి చేసుకుంటాము.
సో నేనైతే ఇంకా ఫస్ట్ చింతపండు పులుసు తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు అవన్నీ కూడా వేసేసుకొని, అలాగే వేపపూత అవన్నీ వేసేసుకొని నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. అండ్ అలాగే ఉగాది పచ్చడి మనం ఎందుకు చేసుకుంటామంటే, అంటే నాకు తెలిసింది నేను చెప్తాను, అందరికీ కూడా మ్యాక్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామో మనం ఉగాది రోజు అనేది. అండ్ అలాగే ఉగాది పచ్చడిలో మనము కలిపే ఒక్కొక్క ఐటెంకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అండ్ ఈ అంటే మనము ఈ ఉగాది పచ్చడి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనము ఇప్పుడు ఆ షడ్రుచులు కలిపిన పచ్చడి టేస్ట్ చేసినప్పుడు మనకి ఆ 6 రకాల టేస్టులు ఎలా అయితే మనకి తెలుస్తున్నాయో, మన లైఫ్లో కూడా ఉగాది రోజు అంటే తెలుగు సంవత్సరాలలో ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఈ ఉగాది రోజు నుండి త్రూఅవుట్ ఇయర్ కూడా మనము అన్ని రకాల అనుభవాలను ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి, అంటే సంవత్సరం అంతా కూడా మంచి చెడు కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం మంచిగా హ్యాపీగా రిసీవ్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఈ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాము. అలాగే అంటే ఉగాది పచ్చడిలో కూడా అన్ని రకాల రుచులు కలిపి ఉంటుంది కాబట్టి, సో ఆ టేస్ట్ కలిగిన ఉగాది పచ్చడిని తింటూ మనము ఈ లైఫ్ ఐ మీన్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో అది ఉగాది పచ్చడి ప్రత్యేకత. సో నేనైతే ఇంకా ఉగాది పచ్చడి మొత్తం రెడీ చేసేసాను. అండ్ ఇంకా పూజ అయిన తర్వాత తిందామనేసి నేనైతే జస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి తింటాము. అండ్ నేను ఇక్కడ అందరితో మాట్లాడుతూ చేస్తున్నాను ఉగాది పచ్చడి ఇక్కడ. అండ్ ఇక్కడ లాస్ట్లో నేను పెప్పర్ వేస్తున్నాను. సో కారం వేయలేదండి ఇక్కడ, కారమైనా పెప్పర్ అయినా వేసుకుంటాం మేము ఎప్పుడు కూడా. సో ఈసారి పెప్పర్ ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే కొంతమంది జామకాయలు ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటారు, అవన్నీ ఫ్రూట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. బట్ మన అంటే ఉగాది పచ్చడి అంటే 6 రుచులే ఉంటుంది కాబట్టి ఆ 6 రుచులు వచ్చే ఐటమ్స్ మాత్రం నేను వేస్తాను. సో ఇది ఉగాది పచ్చడి. అండ్ అలాగే ఇప్పుడైతే నేను ఇంకా కంకణాలు కట్టుకుంటున్నాము అందరం కూడా. సో ఇలా దారం మామిడాకుకి పసుపు కుంకుమ రాసి, ఐ మీన్ దారంకి పసుపు కుంకుమ రాసి మామిడాకు కట్టేసి అలా చేస్తాం కదా, సో అది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా ప్రసాదాలు కూడా రెడీ చేసేస్తున్నాము. సేమ్యా చేస్తున్నాము, పులిహోర అండ్ అలాగే గారెలు చేస్తున్నాము. సో అంటే ఫస్ట్ ఇంకా పూజ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి దాని తర్వాత తిందామనేసి కొన్ని కొన్ని అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా దేవుడి దగ్గర అంతా నీట్గా చేసేసి ఇంకా ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాము అనేసి ఇంకా ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తున్నాను. అండ్ మాకు ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా దొరకవు, ఇలా బొకే తీసుకొని వాటిలో ఆ బొకేలోనే ఇంకా ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి అలా దేవుడి దగ్గర పెడతాను నేను ఎప్పుడు కూడా. అండ్ సమ్మర్లో అయితే ఇంకా మంచిగా ఇలా చామంతుల చెట్లు అవన్నీ వస్తాయి. అప్పుడు ఏంటంటే అప్పుడు ఏమైనా ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇంకా స్టోర్కి వెళ్ళి జస్ట్ ఆ ప్లాంటే తీసుకొని వచ్చేసి ఆ ఫ్లవర్స్ యూస్ చేస్తూ ఉంటాను. బట్ ఇంకా సమ్మర్ రాలేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఇంకా బొకే తీసుకొచ్చి ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తున్నాను. అండ్ నా చిన్నప్పుడు ఏంటంటే పొలానికి వెళ్ళి ఏరువాక సాగుతారు. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఏరువాక. సో ఏంటంటే ఉగాది రోజు అంటే కొత్త సంవత్సరం ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఇంకా ఇయర్ అంతా కూడా మంచిగా జరుగుతుంది అనేసి అదొక నమ్మకం ఉంటుంది. సో అందుకనేసి ఎవరికైనా విలేజ్లో ఎలా అంటే ఎద్దులు ఉంటే ఎద్దులు, లేకపోతే ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, సో ఏదున్నా కూడా ఆ రోజు ఒకసారి పొలానికి వెళ్ళి అక్కడ ఏరువాక సాగి అంటే ఒక కొత్త సాలు ఆ రోజు స్టార్ట్ చేసి వస్తారు. సో అలా స్టార్ట్ చేసి రావడం వల్ల ఇంకా ఇయర్ అంతా కూడా బాగుంటుంది అనేసి అదొక నమ్మకం ఉంటుంది. సో అలా ఏరువాక సాగొస్తారు, అది చాలా చాలా బాగుంటుంది, చిన్నప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో మీలో కూడా అంటే విలేజెస్లో అయితే కంపల్సరీగా ఇలా ఏరువాక సాగడం అంటే పొలానికి వెళ్ళి అలా ఏరువాక సాగడం ఉంటుంది. అక్కడ కూడా జస్ట్ ఏరువాక సాగడమే కాకుండా అక్కడ కొన్ని పనులు కూడా చేసి వస్తారు. అంటే కొన్ని అలా వాటర్ తీసుకెళ్ళి ఆ వాటర్ చెంబుకు కూడా కంకణం కట్టి, అండ్ అలాగే కొన్ని పనిముట్లు కూడా తీసుకెళ్తారు, గొడ్డలి పారా ఉంటాయి కదా, అలా గొడ్డలి తీసుకెళ్ళి జస్ట్ పని అవసరం లేదు కానీ చిన్న చిన్న మొక్కలు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న చెట్లు అలా కనిపిస్తే వాటిని ఇలా కట్ చేసి రావడం, అవన్నీ ఏదో ఒక పని చేశాను ఆ రోజు అని అలా అవన్నీ చేసి అక్కడ పొలంలో కొంచెం పూజ చేసి కొబ్బరికాయ అలా కొట్టేసి అవన్నీ చేసి వస్తారు, చాలా బాగుంటుంది.
యా చెప్పినట్టు విలేజ్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను చాలామందిని కనుక్కున్నాను, ఏరువాక తెలుసా అంటే తెలీదు అని చెప్పారు చాలామంది. సో అందుకనేసి నేను ఆ టాపిక్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఇక్కడైతే నేను ఇంకా ఫస్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. నేను ఇంకా పూజ అదంతా పెట్టడం ఇంకా చాలా లెంతీగా ఉంటుంది అనేసి నేను చాలా వరకు కట్ చేసి కొంచెం కొంచెం పెట్టాను. అండ్ ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు దేవుడి దగ్గర అవన్నీ పెట్టేశాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ మేము బాల్కనీలోకి వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాము. సో ఇంట్లో కొట్టడం కుదరదు, సో అందుకనేసి బయట ఒక చిన్న రాయి ఉంది మాకు కొబ్బరికాయలు కొట్టడానికి. సో దాని మీద కొబ్బరికాయలు కొడుతున్నాము. సో ఇక్కడ ఇవన్నీ మా ప్లాంట్స్. వింటర్లో అయితే ఇవన్నీ ఉండవండి, సో అందుకే నేను ఎక్కువగా పెట్టను. అండ్ ఇది మేము అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి, సో ఇల్లు కొన్న తర్వాత చాలా ప్లాంట్స్ పెట్టుకుందామని కోరిక అన్నట్టు. సో ఇప్పుడైతే అవి ఉన్నాయి. సో నేను మీకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎలా ఉన్నాయి ఆ ప్లాంట్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే నేను అసలు అంటే నేను కొబ్బరికాయకి పసుపు కుంకుమ పెట్టేటప్పుడు అనుకున్నానమాట, అబ్బా ఎప్పుడు కూడా పువ్వు రాదు, ఈసారి కొబ్బరి పువ్వు వస్తే బాగుండేమో బాగుంటుంది అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో అలా కొబ్బరికాయ కొట్టగానే అందులో ఫ్లవర్ వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోజు. అంటే ఎప్పుడు కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు అంటే పువ్వు వస్తే మంచిది అని అంటారు కదా. సో అండ్ నాకు ఆ పువ్వు కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్. సో చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. వస్తే మంచిది, తింటారు, బాగుంటుంది, చక్కెర చక్కెర ఉంటుంది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పువ్వు వస్తుందని. చక్కెర నేను ఈరోజు కొట్టేటప్పుడే అనుకున్నా, అబ్బా వీడియో తీస్తాను కదా పువ్వు వస్తే బాగుండు అని. భయమైంది అన్నారు కదా మా హస్బెండ్, ఎందుకన్నారో తెలుసా, అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది సరిగ్గా రాదు కదా, అంటే పండిపోయింది అంటారు కదా కొబ్బరికాయ. సో అలా వచ్చిందేమో అనుకున్నారంట అది కొంచెం కనిపించగానే. బట్ ఏదొచ్చినా కూడా బాగానే ఉంటుంది.
అంతా మన మంచికే అనుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా నేను ల్యాప్టాప్స్ పెట్టాను, అంటే ఇంకా కొత్త సంవత్సరంలో ఇంకా అందరూ పనిముట్లు అవన్నీ పనిముట్లకి పూజలు చేస్తారు అని అంటారు, సో అందుకే ఆఫీస్ ల్యాప్టాప్స్ అన్నీ పూజలు చేసి పెట్టాను. మనం వినాయక చవితికి కూడా పెడతాం అలా, సో ఉగాది రోజు కూడా మేము పెడతాము. సో బుక్స్ అయినా ఏవైనా అంటే మనం వర్క్ చేసేవి, మనం వర్క్ చేసేవి ఏవైనా కూడా ఉగాది రోజు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడైతే అంతా పూజ అయిపోయింది, ఇంకా ఫైనల్గా ఇంకా లంచ్కి రెడీ అవుతున్నాం మేము. ఇలా వచ్చిందా కొబ్బరి లాస్ట్ దైవి? కొబ్బరి కాదు, ఇది చెట్టుకి బేసిక్గా చెట్టు కొబ్బరి మొత్తం పెడితే, ఇప్పుడు అదే కొబ్బరి పెడితే చెట్టు వస్తుంది. చూద్దాం గివ్ ఎ ట్రై. సో వినయ్ మా ఫ్రెండ్ తను, సో తను చెప్తున్నారు కొబ్బరి కొబ్బరి చెట్టు వస్తుందని, సో ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి ట్రై చేస్తున్నాము. నాకైతే స్వీట్ వచ్చిందండి. సో ఎందుకు చెప్తున్నానంటే నేను విన్నాను, సో మనము ఉగాది పచ్చడి అంటే తిన్నప్పుడు మనకి ఫస్ట్ ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్, అంటే ఇప్పుడు స్వీట్ వస్తే కొంచెం హ్యాపీ అలా అంటాం కదా, సో ఇయర్ అంతా కూడా కొంచెం ఎక్కువగా స్వీట్ ఉంటుంది మన లైఫ్లో ఆ త్రూ అవుట్ ఇయర్లో అట్లా అని అంటారు. సో అది గుర్తొచ్చింది, సో అందుకే నాకు కొంచెం స్వీట్ వచ్చింది అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గారెలు వేస్తున్నాను, అంటే ఆల్రెడీ నేను పూజకి అంటే దేవుడి దగ్గర ఆల్రెడీ ఒక బౌల్ చేసి పెట్టాను చిన్న బౌలు. సో ఇప్పుడు ఏంటంటే ఇది లంచ్. అండ్ అలాగే ఆ రోజు నైట్ మేము ఆర్ఆర్ఆర్ మూవీకి వెళ్ళామండి. నాకైతే మూవీ నచ్చింది. అండ్ అంటే అప్పటికీ ఉగాది రోజుకి ఆల్రెడీ 10 డేస్ అవుతున్నట్టుంది రిలీజ్ అయ్యి, బట్ మాకు ఆ రోజు కుదిరింది వెళ్ళడానికి. సో ఉగాది రోజు ఫెస్టివల్ రోజు ఇంకా మూవీకి వెళ్ళినట్టు ఉంటుంది కదా అనేసి, సో ఆ రోజు వెళ్ళాము. సో అదే నేను అక్కడ వీడియోసే నేను షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.